అమిత్ షా స్థాయిలో మాట్లాడితే భారతదేశంలో నాగరికత అంగీకరిస్తుందని అనుకోను. ఇక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ఎవరు పిఎం అవుతారు అనే చర్చ కూటమిలోనే జరుగుతోంది. కూటమిలో బహుశా క్లారిటీ లేదనుకుంటా సార్. దీనికి సంబంధించి కేజ్రీవాల్ ఒక కామెంట్ చేశారు, ప్రధాని కావాలని నాకు లేదు, ఆప్ 22 చోట్ల పోటీ చేస్తున్న చిన్న పార్టీ అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు, ఆయనకి ఉద్దేశం లేదు అని. మరి కేజ్రీవాల్ రాహుల్ గాంధీని పిఎంగా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేయడం మీద ఆధారపడి ఉండదు కదండి. ఫస్ట్ పాయింట్ అసలు రాహుల్ గాంధీ యాక్సెప్ట్, ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది నాకు చెప్పండి. గెలిచి ఇండియా కూడా వస్తాయి. ఇంకా మరి ఇప్పుడు ఏం ప్రశ్న ఇది? ఇష్యూ అది కాదు. మళ్ళీ కూడా ఇష్యూ ఏంటి అంటే ఇండియా కూటమి నేతలు ఎందుకు ఈ ప్రశ్న దాటవేస్తున్నారు? క్వశ్చన్ ఇది, కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేసే కదా ఇండియా కూటమిలో ఉంది. యాక్సెప్ట్ చేయకపోతే ఇండియా కూటమిలో ఉండరు కదండి. కాంగ్రెస్తో కలిసి ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ రేపు ఎక్కువ సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్న సంగతి ఎవరు తెలియదా? అందరూ తెలుసు కదా. అందువల్ల ఆ కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేస్తాడా లేడా అన్నది క్వశ్చన్ కాదు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు పొలిటికల్గా కలిసినప్పుడు. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, కేజ్రీవాల్ పోటీ నుంచి తనకు తానే పక్కకు జరుగుతున్నాడు. ఎందుకు జరుగుతున్నాడంటే అది కరెక్ట్. అది ఎందుకంటే కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నది 22 సీట్లు ఆయనే చెప్పాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న లిమిటేషన్ కేజ్రీవాల్కు తెలుసు కనుక ఆయన కేసీఆర్ లాగా క్లెయిమ్ చేసుకోలేదు. కేసీఆర్ నేను కూడా పిఎం రేస్లో ఉన్నాను అన్నాడు. కేసీఆర్ ఏమో 17 సీట్లకే పోటీ చేస్తున్నాడు. 17 సీట్లకే పోటీ చేస్తున్న కేసీఆర్ నిజంగా చెప్పాలంటే 16 సీట్లకే పోటీ చేస్తున్నట్లు. ఓవైసీ పైన సీరియస్గా పోటీ చేయరు బీఆర్ఎస్. 17 సీట్లకు పోటీ చేస్తున్న కేసీఆర్ ఏమో నేను ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఉన్నానన్నాడు. కేజ్రీవాల్ ఏమో ఇండియా కూటమిలో ఉంటూ కూడా తాను ప్రైమ్ మినిస్టర్ రేస్లో లేను, ఎందుకంటే 22 సీట్లకే పోటీ చేస్తున్నానన్నాడు. సో అందువల్ల వాస్తవం అది, కేజ్రీవాల్ చెప్పింది వాస్తవం. ఎందుకంటే 22 సీట్లకు పోటీ చేసే పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే 272 సీట్లు రావాలి. 272 సీట్లలో 10% కూడా పోటీ చేయని పార్టీ ఏ రకంగా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ క్లెయిమ్ చేసుకుంటుంది? ఒకవేళ క్లెయిమ్ చేసుకున్నా అది స్థిరంగా ఉంటుందా? దేవగౌడ ప్రభుత్వ అనుభవం మనం చూశాం కదా, విపీ సింగ్ ప్రభుత్వ అనుభవం మనం చూశాం కదా, కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వ అనుభవం చూశాం కదా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేబుల్ గవర్నమెంట్ కూడా కూటమిలో ఉన్న పెద్ద పార్టీ నాయకత్వం వహించాలి తప్ప చిన్న పార్టీలు నాయకత్వం వహిస్తే సాధ్యమయ్యే పనే కాదు. అందుకే ఇక మరి ఇండియా కూటమి నాయకులు ఎందుకు దాటవేస్తున్నారు ఈ ప్రశ్న? ఎందుకంటే ఈ ప్రశ్న వేయడం వల్ల అనవసరమైన విభేదాలు ముందుకొస్తాయి. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న వివిధ నేతలకు వారి వారికి ఆకాంక్షలు ఉన్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ రేపు ఆమె 40 సీట్లు గెలుచుకుంటే తాను ప్రైమ్ మినిస్టర్ కంటెండర్ కావచ్చు అని ఆమె కోరిక ఉంది. మీకు అఖిలేష్ యాదవ్కు కోరిక ఉండొచ్చు, స్టాలిన్ కోరిక ఉండొచ్చు, పిఎం పదవి ఎవరికి ఉండదు కోరిక. సో రేపు కేజ్రీవాల్ నాకు లేదని అన్నా ఆయనకు కూడా అవకాశం ఉంటే ఆయన ఎందుకు వదులుకుంటాడు? సో వీళ్ళందరికీ కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న పదవి ప్రైమ్ మినిస్టర్ పదవి. సో కంపీటింగ్, మీకు ఎన్డీఏలో ఈ ప్రాబ్లం లేదు. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఆశించడం లేదు కదా ప్రైమ్ మినిస్టర్ పోస్టు. నితీష్ కుమార్ ఆశించినా ప్రయోజనం లేదు కదా. మీకు దేవగౌడ ఆశించడం లేదు కదా మిత్రపక్షాలు అయినప్పటికీ. కానీ ఇండియా కూటమిలో ఉన్న ప్రత్యేకత రీత్యా దానికి ఉన్న క్యారెక్టర్ రీత్యా మిగతా నాయకులు కూడా కంపీట్ చేస్తారు. సో కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఒక నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడం ద్వారా మిగతా వారిలో అన్రెస్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎన్నికల ముందు మంచిది కాదు. రెండవది ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు వేరు, జాతీయ రాజకీయాలు వేరు. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మిగతా పార్టీలు అంగీకరించక తప్పదు రేపు నిజంగానే ఇండియా కూటమికి అధికారం వస్తే. కానీ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతామని ఈ పార్టీలు చెప్పలేవు. ఇప్పుడు బెంగాల్లో రేపు పోస్ట్ పోల్ సినారియాలో తృణమూల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే సమర్థిస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. కానీ బెంగాల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు పోగలుగుతుందా మమతా బెనర్జీ? కేరళలో సిపిఎం గెలిచిన ఎంపీలు డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఇస్తారు. కానీ మరి ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పినరై విజయన్ల మధ్యనే కదా వాద ప్రతివాదాలు నడిచాయి. వయనాడులో రాహుల్ గాంధీని ఓడించడానికే సిపిఎం పనిచేసింది కదా. అందువల్ల కేరళ రాష్ట్రంలో సిపిఎం రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతామని అనగలరా?
అలాగే మీకు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ, సమాజ్వాదీ పార్టీ పెద్ద పార్టీ. అలాంటి యూపీ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మేము పోతున్నాం, మీరు మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇస్తారా? అందువల్ల ఈ నేషనల్ పొలిటికల్ రియాలిటీకి, స్టేట్ లెవెల్ పొలిటికల్ రియాలిటీకి మధ్య ఉన్నటువంటి తేడా, ఈ మధ్యలో ఉన్నటువంటి తేడా వల్ల కూడా అనివార్యంగా ప్రైమ్ మినిస్టర్ పదవి అనేది చర్చకు తీసుకురారు. అందువల్ల ఇండియా కూటమి పదే పదే ఈ ప్రశ్నను దాటవేయడానికి ఉన్న రెండవ డైమెన్షన్, ఈ ప్రశ్న దాటవేయడానికి ఉన్న మూడవ డైమెన్షన్ ఏంటంటే, ఒక్కసారి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అని ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. మోడీ వర్సెస్ రాహుల్ అనేటువంటి డిబేట్ ముందుకు వచ్చి, దీనివల్ల మోడీ ఇప్పటికీ కూడా, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే మోడీకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది కనుక ఎన్డీఏ లావు పడుతుంది. ఈ మూడు కారణాల రీత్యా ఇండియా కూటమి ఎన్నిసార్లు బీజేపీ చెప్పినా పీఎం పదవి అనే దాన్ని దాటవేస్తారు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ముఖ్యమంత్రి అని చెప్పలేదు కదా. బండి సంజయ్ ఇటు ఇద్దరు ఫోటోలు వేశారు, ఎందుకు చెప్పలేదు? ఇంకా మాకు మేము అధికారంలోకి వస్తే బండి సంజయ్ సీఎం అవుతాడు, మేము అధికారంలోకి వస్తే ఈటల రాజేంద్ర సీఎం అవుతాడు, బీజేపీ ఎందుకు చెప్పలేకపోయింది? చెబితే బండి సంజయ్ ఈటల రాజేంద్ర మధ్య విభేదాల వల్ల బీజేపీ దెబ్బతింటుంది, అందుకే చెప్పలేదు. అంటే మీరేమో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చెప్పరు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాత్రం ప్రధానమంత్రి చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఇది న్యాయమవుతుందా?